హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనుషా ఈ రోజు వీడియో వచ్చేసి మేము ఒక ఫోర్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ కి వెళ్లామండి ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మెదక్ డిస్టిక్ లో ఉంటుందండి ఈ టెంపుల్ ఏడుపాయల వనదుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి సో చాలా ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి చాలా పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు అని చెప్తూ ఉంటారు సో ఇక్కడ ఇది వచ్చేసి మనము ఫ్రెండ్స్ తో వీకెండ్ ట్రిప్ లాగా వెళ్ళొచ్చు పిక్నిక్ గా కూడా వెళ్ళొచ్చు సో మేము సండే రోజు వెళ్ళాము చూడండి ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు సో క్రౌడ్ కూడా చాలా ఉంది సో ఇక్కడ కార్ పార్కింగ్ కి ఆపాము కార్ పార్కింగ్ అక్కడ కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్కి సో ఇక్కడ ఏంటంటే మనము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఫుడ్ మనమైనా వండుకోవచ్చు లేదంటే అక్కడ మనం వాళ్ళకి ఏ ఐటమ్స్ కావాలంటే అవి ఇస్తే వాళ్ళు అక్కడ అన్నమాట అంటే తక్కువ కేజీ క్వాంటిటీ నుంచి ఇంకా ఎక్కువ క్వాంటిటీ వరకు అన్ని వాళ్ళు వండిస్తారు సో ఇక్కడ కనిపిస్తున్న గోపురం ఉంది కదా ఆ గోపురం లోపల నుంచి ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి సో ఎగ్జాక్ట్ గోపురం ఆపోజిట్ మీకు రెండు కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ రెండు కొండల మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో చూడండి క్రౌడ్ ఎలా ఉంది ఫస్ట్ వ్యూ మాత్రం చాలా బాగుంది కదా సో ఎగ్జాక్ట్ ఆ గోపురంకి ఆపోజిట్ ఇంకా చుట్టూ మొత్తం వాటర్ ఉన్నాయి సో ఇంకా రెయి సీజన్ లో వస్తే మాత్రం మనం మొత్తం వాటర్ లో నుంచి ఆ లేక్ నుంచే నడుచుకుంటూ వెళ్తాము సో ఇక్కడ మొక్కులు కూడా ఉంటాయండి అంటే ఆటను పోస్తామన్న వాళ్ళ మేకల్ని కోళ్ళని అంటే వాళ్ళ మొక్కుని తీర్చుకోవడానికి కూడా ఇక్కడికి వస్తారు సో ఇక్కడ జాతర కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ బోనాలు సమర్పించుకుంటున్నారు సో ఏదైనా వాళ్ళు మొక్కును తీర్చుకోవడానికి ఇట్లా వెళ్తూ ఉంటారన్నమాట యాక్చువల్ గా ఇక్కడ ఒక ఉన్న నది అనేది ఏడు పాయలుగా విడిపోయి ఒక పాయ అనేది అమ్మవారి గుడి ముందు నుంచి వెళ్తుంది వెళ్తది ఆ పాయ అది మీకు చూపిస్తాను సో ఇక్కడ అదే వాళ్ళు కోళ్ళను కూడా తీసుకెళ్తారు అనగా వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి అందరు ఇలా వెళ్తున్నారు సో ఇక్కడ మనము ఎంట్రన్స్ లో చూడండి ఒక నది ఎలా పారుతుందో సో ఇక్కడ మనము అలా క్లీన్ చేసుకొని వెళ్ళాలి కానీ ఇక్కడికి పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి ఎందుకంటే ఆ వాటర్ లో జస్ట్ మనము లెగ్స్ పెడితే కూడా చాలా స్లిప్ అవుతుంది ఉంది చూడండి మొత్తం గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బాగా స్కిడ్ అవుతుంది మనం నడుచుకుంటూ వెళ్తుంటే కూడా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ చూడండి ఎంత ఫోర్స్ తో వస్తుంది వాటర్ చెప్పాను ఒక పాయ అమ్మవారి టెంపుల్ ముందు నుంచి వెళ్తుంది అన్నది ఈ పాయ అన్నమాట సో ఇది అమ్మవారి గర్భగుడి ముందు నుంచి వెళ్తూ ఉంటుంది సో చాలా ఫోర్స్ గా ఉంది సో పిల్లలు తెలియనప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి వచ్చేసి టెంపుల్ ఎంట్రెన్స్ అండి సో ఇక్కడ క్రౌడ్ని చూసి ఇంకా పిల్లలతో వెళ్ళాం కదా ఇంకా నార్మల్ దర్శనం చాలా ఇంకా టైం పడుతుంది అని చెప్పి మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళాము ఇక్కడ స్పెషల్ దర్శనం వచ్చేసి ఎయిటీ రూపీస్ ఉంది సో అక్కడ కూడా లైన్ ఏ ఉంది ఆబ్వియస్లీ స్పెషల్ దర్శనానికి కూడా లైన్ ఉంది ఇలా తిరిగి ఇక్కడ మనకు సైడ్ కి కనిపిస్తుంది అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో అక్కడ నుంచి వ్యూ చూడండి ఎటు చూసినా వాటరే చుట్టూ ఆ టెంపుల్కి చుట్టుపక్కల మొత్తం వాటరే అంటే చాలా బాగుంది అక్కడ చూడడానికి వాటరు మొత్తం గ్రీనరీగా బాగుంది టెంపుల్ మనం ఫ్రెండ్స్తో ప్లాన్ చేసేసుకోవచ్చు జస్ట్ మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా ఇంటికి రీచ్ అయ్యొచ్చు వన్ డే ట్రిప్ లాగా వెళ్ళొచ్చు సో అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి టెంపుల్ గర్భగుడిలోకి ఎంట్రెన్స్ సో ఇక్కడ మనకు జస్ట్ మీరు కాన్సన్ట్రేషన్తో చూస్తే ఒక వన్ సెకండ్ ఇట్లా అమ్మవారి పిక్ వచ్చి వెళ్ళిపోతుంది సో ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది గర్భగుడి సో దర్శనం మాత్రం చాలా బాగా అయింది ఇప్పుడు ఇప్పుడే జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోతుంది చూడండి సో అక్కడ దర్శనం అయిపోగానే బయటకు వచ్చి ఇక్కడే కొబ్బరికాయలు ఇంకా దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు వెలిగించేసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోతారు అనమాట సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ కొట్టిన తర్వాత అక్కడ ఒక లేక్ ఉంటుంది పాయ ఉంటుందని చెప్పాను కదా అంటే కొంతమంది తలనీలాలు అంటే వెంటకలు చిన్న పిల్లలకి పుట్టెంటుకలు అక్కడ అవన్నీ తీస్తారు సో అక్కడ పిల్లలకి వెంటకలు తీసిన తర్వాత ఆ నదిలోనే స్నానం చేస్తారు సో అక్కడనే అప్ అయ్యి వెళ్ళిపోతారు ఇక్కడ అమ్మవారి దగ్గర అదే మేకల్ని అలా కోస్తారని చెప్పాం కదా సో మేము ఏం చేసాము ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ ముందే లంచ్ వాళ్ళకి చెప్పి వెళ్ళాము ప్రిపేర్ చేయమని చెప్పి సో మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది సో మేము వెళ్ళేటప్పుడు ఆ ఫుడ్ ఆ ఫుడ్ కూడా తీసేసుకొని అక్కడ అన్ని చెట్లు ఉంటాయి అడవి కదా మొత్తం అడవిలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసేసుకొని ప్లేస్ కూడా దొరకలేదు సో చాలా మంది వచ్చారు కాబట్టి ఆ ప్లేస్ కోసమే చాలా తిరిగిన తర్వాత లాస్ట్కి ఒక దగ్గర దొరికింది ప్లేస్ ఇంకా అక్కడికి వెళ్ళి మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేసుకొని తిన్నాం అన్నమాట సో ఇక్కడ చూడండి అందరూ ఇంకా కొన్ని కిలోమీటర్స్ వరకు ఇంతే అన్ని వెహికల్స్ ఇంకా ఆపుకోవడము అక్కడ కుక్ చేసుకునే వాళ్ళు కుక్ చేసేసుకుంటారు ఇలా ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసుకొని తినడమే అన్నమాట సో మేము ఆర్డర్ ఇచ్చుకున్న ఐటమ్స్ వచ్చేసి బగార్ రైస్ సో బాగానే చేశారండి ఎట్లా చేస్తారో అనుకున్నాము ఇది మటన్ కర్రీ మటన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది బాగున్నాయి ఐటమ్స్ కూడా మంచి టేస్టీగా వైట్ రైస్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఇంకా ఇవి చపాతి చపాతీలు కూడా ఆర్డర్ ఇచ్చాము ఇవన్నీ తిన్న తర్వాత చల్ల చల్లగా కూల్ డ్రింక్ కూడా ఉండాలి కాబట్టి కూల్ డ్రింక్ కూడా తెచ్చేసుకున్నాం సో ఇలా అందరం కలిసి హ్యాపీగా తిని చాలాసేపు అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి పిల్లలు ఇంకా అందరూ క్రికెట్ ఆడుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము సో ఈవినింగ్ టైంలో క్లైమేట్ చూడండి చాలా బాగుంది కదా సో అలా ఇంటికి వెళ్ళి ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అండి సో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కేక్ తీసుకొచ్చి అలా కేక్ కటింగ్ చేపించారు సో థ్యాంక్ యూ సో మచ్ అంటే ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ బర్త్డే రోజు అలా టెంపుల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి ఫ్రెండ్స్ ఇట్లా కేక్ కటింగ్ చేయించి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఇలా చాలా బాగా స్పెండ్ చేసాం చాలా మంచిగా అనిపించింది మీరు కూడా వీలైనప్పుడు ఒకసారి ఎప్పుడు విజిట్ అవ్వకుండా ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి చాలా బాగుంది సో అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండ్ సో మీరు కూడా వెళ్ళి మంచి కోరుకొని మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను సో ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్